ప్రతి వాళ్ళకి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు. దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో, ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా మనం అప్రోచ్ అయినట్టయితే సక్సెస్ రేటు మిగతా వాటికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ టైంలో చక్కగా ఫలితాలని, అనుకున్న ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒక అకాడమిక్ ఎగ్జామ్ కానివ్వండి లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, మనం అప్లై చేసిన తర్వాత ప్రాపర్ టైం ఉంటుంది. ముందు మీరు చేయాల్సిందంటే మానసికమైన సన్నద్ధత కావాలి మీకు, ప్రాపర్ ప్రిపరేషన్, సైకలాజికల్గా రిలాక్స్డ్గా ఉంటూ ఫస్ట్ ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా మనం డీల్ చేయాలనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని యాంగ్జైటీతో మీరు హడావుడి పడితే మీకు అంత ప్రాపర్ రిజల్ట్స్ రాదు. అందుకని ప్రశాంతంగా ఫస్ట్ మీరు ప్రాపర్ ప్లానింగ్ అనేది తయారు చేసుకోండి. రిలాక్స్డ్గా ఉంటూ ప్రాపర్ ప్లానింగ్. ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏమిటి? మీకు అవైలబిలిటీ ఆఫ్ ది టైమ్, నెక్స్ట్ స్టడీ మెటీరియల్, మీ మెటీరియల్ని మీరు ప్రాపర్ మెటీరియల్ని ముందర రెడీ చేసి పెట్టుకోండి. మీకు అవైలబుల్ టైం అనేది ఎంతనే చూడండి. మీరు వృత్తి ఏదైనా వృత్తిలో ఉండొచ్చు లేదా పూర్తిగా దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. సమయాన్ని మనము క్వాలిటీ ఏటిగా ఎలా ఉపయోగించుకోవాలి అనేది మెయిన్ తెలుసుకోవాలి. క్వాలిటీ ఏటిగా ఉపయోగించుకోవడం కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ తయారు చేసుకోండి. ఇన్ని సబ్జెక్టులు ఉన్నవి, దీన్ని మనం ఇన్ని రోజుల్లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని ముందర ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై యువర్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆ గోల్ సాధించడానికని మీరు చూడండి. ఆ మైనస్ పాయింట్స్ని అనలైజ్ చేసుకునేటప్పుడు యాజ్ ఎ జడ్జ్, నాట్ ఎ లాయర్. లాయర్ ఎప్పుడు ఒక పక్షాన్ని మాట్లాడుతూ ఉంటారు. జడ్జ్ అన్నప్పుడు వారు అటు ఆర్గ్యుమెంట్, ఆ లాయర్ ఆర్గ్యుమెంట్ అంటారు, ఈ లాయర్ అంటారు. అట్లానే మీరు మీ గురించి అసెస్మెంట్ చేసుకునేటప్పుడు నిర్మోహమాటంగా మీ యొక్క బలహీనతలను మీరు ఒప్పుకొని తీరాలి. మీ యొక్క బలాలని మీరు గుర్తించగలగాలి. బలహీనతలను ఓవర్కమ్ చేస్తూ బలాలని పెంచుకుంటూ మీరు మీ గోల్ వైపు సాగిపోతూ ఉండాలి. దానికి అనుగుణమైన ప్లానింగ్ వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్లాన్, ఒకే స్టడీ ప్లాన్ అనేది పనికిరాదు. ఎవ్రీ మెన్ మైండ్ ఈజ్ యునిక్. ప్రతి ఒక్కళ్ళ మనసు డిఫరెంట్గా ఉంటుంది. సక్సెస్ అయిన వ్యక్తి మార్నింగ్ నుంచి రాత్రి దాకా రోజుకు 18 గంటలు చదివాడని మనం వింటూ ఉంటాం. అది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. మీ వ్యక్తి మీకు తెలుసు మీరు ఎప్పుడు బాగా చదువుతారో ముందర మీరు ఐడెంటిఫై చే గమనించుకోండి. కొంతమంది ఉదయం పూట బాగా చదవగలుగుతారు, ఎర్లీ అవర్స్, 3 o'clock, 4 o'clock, 5 o'clock లేచి బాగా చదువుతారు. వాళ్ళ మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటున్నప్పుడు. కొంతమంది లేట్ అవర్స్ బాగా చదువుతారు. లేట్ అవర్స్ అంటే అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత 11, 12 మొదలుపెట్టి తెల్లారిందా చదువుతూ ఉంటారు. కొంతమంది అలవాటు అలా ఉంటుంది. కొంతమందికి పీస్ఫుల్ క్లైమేట్ ఉండాలి, ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు, అటువంటి క్లైమేట్ ఉండాలి. మరికొంతమంది ఎప్పుడు చదువుకునేటప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూ ఉండాలి వాళ్ళకంటే, ఒక పాట, ఒక మ్యూజిక్ లైట్గా వస్తూ ఉంటే వాళ్ళు చక్కగా ఇది అవ్వగలుగుతారు. కొంతమంది ఎవరన్నా ఫ్రెండ్తో కలిసినప్పుడు మాత్రమే బాగా చదవగలరు, కంబైండ్ స్టడీస్. అలా ముందల మీకు మీరు గమనించుకోండి, వాట్ ఈజ్ యువర్ క్వాలిటీ, మీరు ఎలా అయితే మీరు బాగా చదవగలరో గమనించుకోండి. ఆ టయాన్ని మీరు ఇచ్చేసుకోవడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్ మీకు అవసరమైన ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోండి. మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఎలా కావాలంటే అలా మీకు ఆ వాతావరణం మీరు సృష్టించుకోండి. ఇక ఒక్కసారి మీరు అన్ని విషయాలకు కమిట్ అయినప్పుడు, చూసుకున్నప్పుడు ఇంకా ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు ఆ ప్లానింగ్ని మార్చొద్దు, కంటిన్యూ చేయండి కొన్నాళ్ళ పాటు. ఇక కాన్సన్ట్రేషన్ విషయానికి వస్తే ప్రతి వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి. ఎందుకుంటుంది కాన్సన్ట్రేషన్? ఎగ్జామ్లో సక్సెస్ అవ్వటం ఇష్టం లేదా? అది కావాలంటే ఇది తప్పదు. ఇప్పుడు మీరు ఒక వెహికల్ తీసుకుని, ఒక బైక్ తీసుకొని రైడింగ్కి బయలుదేరారండి. ఖాళీగా ఉంది రోడ్డు, చక్కగా అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే రద్దీగా ఉన్న రోడ్డు కూడా మీరు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళగలరా? వెళ్ళరు. చాలా అలర్ట్గా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా కాన్సన్ట్రేషన్. మనం మనసు అనేది మనం చెప్పినట్టు
వినాలి, వింటుంది కూడా. బై ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేస్తే అది సాధ్యమవుతుంది. మొదట్లో ఆలోచనలు వచ్చినా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీరు చక్కగానే సక్సెస్ అవుతుంది. దానికి మీరు రోజుకి కొద్ది సమయం పాటు మెడిటేషన్ చేయగలిగితే చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయగలిగితే బాడీ, శరీరము, మనసు కూడా కండిషన్లో ఉంటాయి. అవంటే ఆ మెడిటేషన్ చేసే టైంలో ఇంకా చాలా చదువుకోవచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే టైంలో చాలా చదువుకోవచ్చు, టైం వేస్ట్ అయ్యిద్దని చాలామంది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. దేని టైం దానిదే, ఖచ్చితంగా ఇది ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్ డైట్ కూడా ఉండాలి. ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి. ప్రాపర్ హెల్తీ డైట్ మీకు లేకపోతే కనుక మీరు మానసికంగా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు. ప్రాపర్ స్లీప్ కనుక మీకు లేకపోతే మీ మనసు డిస్టర్బ్డ్గా ఉంటుంది, మీ మెమరీలోకి వెళ్ళటం అనేది డిలే అవుతుంది. అందుకని ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్. ఆ స్లీప్ అనేది రెండు రకాలుగా మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఒకేసారి మీరు మీ యొక్క చదువుకునే విధానాన్ని బట్టి అవసరం అనుకుంటే రెండు మూడు సార్లుగా కూడా ఇన్స్టాల్మెంట్లో కూడా నిద్రపోవచ్చు. కానీ ఏదైనా సరే మినిమం ఒక 5 to 6 hours నిద్ర అనేది ఉంటే చాలా బెటర్. అది చాలా అవసరం. ఇక ఎలా చదవాలండి, హౌ టు రీడ్. మీరు చదవటం మొదలుపెట్టినప్పుడు సీరియస్గా అదే లోకం అదే ఇది అనేది చదువుకుంటూ వెళ్ళాలి. సెంటెన్స్ బై వర్డ్ సెంటెన్స్ బై సెంటెన్స్ వెళ్ళాలి. ఒక సెంటెన్స్ అర్థమైన తర్వాతే నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళాలి. ఒక పేరా అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ కళ్ళు మూసుకొని ఈ పేరాలో నేను చదివిన మ్యాటర్ ఏంటి అని మీరు ఒకసారి మెమరైజ్ చేసుకోగలగాలి. అట్లా ప్రతి పేరాన్ని అలా చేసుకొని ఒక క్వశ్చన్ కానీ ఒక చాప్టర్ కానీ అయినప్పుడు మళ్ళీ మొత్తం మీరు ఇచ్చేసుకోగలిగితే, ఒకసారి మళ్ళీ చూసుకోగలిగితే చాలా బాగా చక్కటి మెమరీ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీరు చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ చాలామంది చెప్పే మాట అదే, నేను ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి, ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను చెప్తారు. చాలామంది అనుకుంటారు అది టైం వేస్ట్ పడుతుంది అనుకుంటారు, కానీ కాదండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీ ఓన్, ఎందుకంటే మీరు రివిజన్కి ఇది పీరియాడికల్గా రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రివిజన్కి ఇది బాగా పనిచేస్తుంది. ఓన్లీ జస్ట్ అలా, అది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే పనికొస్తుంది. నెక్స్ట్ చదివేటప్పుడు ఎనలైటికల్గా చదవండి, బాగా మనసుకు పట్టేటట్టు చదవండి. దాంతో ఇంకా బాగా మీకు ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ టైం మటుకు గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ ఉపయోగం లేదు. మీరు పొద్దున్నే సాయం దాకా బుక్ మొదలు పెట్టుకొని ఏదో ఆలోచన చేస్తుంటే ఇది ఉపయోగం ఉండదు. అందుకని మీరు క్వాలిటీ ఆఫ్ టైం, చదివిన కొద్దిసేపైనా సరే బాగా మనసుకు పట్టేటట్టు చదవండి. అవసరమైతే రాసుకోండి, లేదా షార్ట్ నోట్స్ రాసుకోండి, రఫ్ రాసుకోండి, ఏదైనా చేయండి. కానీ టైం మటుకు ఇచ్చేసుకోవద్దు. ప్రతి వాళ్ళకి ఉండే టైం సర్టెన్ టైమే. ఆ టైంలో ఎవరైతే బాగా ఎక్కువగా చదివి బాగా ఎక్కువగా ప్రజెంట్ చేయగలుగుతారు. అందుకని నేనేమంటానంటే ఇష్టపడి చదవండి, నాకు ఆ జాబ్ అవసరం కాబట్టి ఇదని. ఎవరు అన్ని స్కిల్స్లో ఎవరు ఎక్స్పర్ట్ కాదు, అన్నిట్లోనూ ఎవరు ఎక్స్పర్ట్ కాదు. మీకు కొన్ని ఈజీగా ఉంటుంది, కొన్ని కష్టంగా ఉంటుంది. ఆ ఈజీ అని ఫస్ట్ చదివేసి చదువుకోవచ్చు, లేదా చివరి చదువుకోవచ్చు, లేదా కష్టమని మందులు చదువుకోవచ్చు, లేదా చివరి చదువుకోవచ్చు, మీ ఛాయస్. మరి రెస్ట్ కావాలండి అంటారు. నేనేం చెప్తానంటే సాధ్యమైనంతవరకు ప్రతి 1 hour కానీ, లేదా ఒక లెసన్ అయిపోయినప్పుడు కానీ, లేదా క్వశ్చన్ అయిపోయిన కానీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా ఫ్యూ మినిట్స్ అలా రిలాక్స్ అవ్వండి. అక్కడే ఆ రూమ్లోనే కొంచెం అలా తిరగటం కానీ, లేదా కళ్ళు మూసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడం కానీ చేయండి. అంతే తప్పితే బయటకు వెళ్ళారు, బయట హాల్లోకి వెళ్ళారు, టీవీ కనపడింది, అంతే ఇది అయిపోతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ మే లూజ్ సంథింగ్. మరి ఏమి వదులుకోవాలి సార్ అంటే, ఫస్ట్ సెల్ ఫోన్ మీ చదువుకునే టైంలో డిస్టర్బ్ కాకుండా పక్కన పెట్టేసేయాలి. సైలెంట్ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ మోడ్, మీరు దాన్ని చూడకూడదు, చదువుకునే టైం మొత్తం చూడకూడదు. నెక్స్ట్ టీవీ, క్రికెట్, ఫంక్షన్స్, ఇవన్నీ మీ టైంని కిల్ చేసేవి, వీటిని అవాయిడ్ చేయాలి. క్రికెట్ ఇవాళ కాకపోతే మనం రేపైనా చూసుకోవచ్చు, మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత చూసుకోవచ్చు. ఇవాళ మీరు మిస్ అయితే రేపొద్దున ఎగ్జామ్స్లో ఆ పెర్ఫార్మెన్స్ తేడా వస్తుంది. మీరు రిలాక్స్ అవ్వచ్చు, క్రికెట్ చూస్తా, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, చాట్ చేసుకుంటా, కానీ మీతో పాటు కాంపిట్ అయ్యే వాళ్ళు చాలా సీరియస్గా, చాలా విగరస్గా వాళ్ళు ట్రై చేశారనుకోండి, దే విల్ బీ సక్సెస్ఫుల్ పర్సన్. బీ కేర్ఫుల్. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోవద్దు. ఈ ప్రాసెస్లో అనేక సార్లు మనకు అనేక రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి.
నేను సక్సెస్ అవుతానా, నేను నేను నాకంటే చదివేవాళ్ళు ఉంటారు కదా, నాకంటే ఎక్కువ క్వాలిఫై ఉంటారు, ఇవన్నీ మనకు అనవసరం. అన్ని కొద్ది జాబులు ఇవ్వండి, ఇవి కూడా అనవసరం. నేను చదవలేకపోతున్నాను, ఇది కూడా అనవసరం. మీరు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. కాన్ఫిడెన్స్, ఎస్ డెఫినెట్లీ ఐ విల్ విన్ అని ఒక కాన్ఫిడెన్స్ మీలో, ఐ క్యాన్ డూ అని మీరు మనస్ఫూర్తిగా అనుకొని దానికి అనుగుణంగా మీరు ఇచ్చేయండి. మీకు అక్కడ 50 జాబ్స్ ఏమండే సార్, మీకు కావాల్సింది 50 జాబులు కాదుగా, ఒక్క జాబే, అది గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్పేసి అక్కడ మీరు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు ఒక జాబ్ రిజర్వ్ అయిపోయింది, నేను చేయాల్సింది ఏంటంటే నా యొక్క ఎబిలిటీని, నా యొక్క నా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ చేసుకుంటే అది నాకు కన్ఫర్మ్ అవుతుంది. అది ఆ ఓరియంటేషన్ మాత్రం పెట్టుకోండి. అంతే తప్పితే నెగిటివ్ యాటిట్యూడ్ ఎందుకు పనికిరాదు. అది అక్కడ కావాల్సింది ఏంటి, దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది దాని మీద దృష్టి పెట్టండి. హెచ్చు తగ్గులు మనసుకి అప్పుడప్పుడు ప్రాపర్ రెస్ట్ లేకపోవడం అన్న కూడా కొంచెం ఫ్లెక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మటుకు కోల్పోవద్దు. ఎప్పుడు అప్ టు డేట్గా ఉండండి, మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ప్రతిదీ అప్ టు డేట్ చేసుకుంటూ ఉండండి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒక రోల్ మోడల్ని సెట్ చేసుకోండి. మీరు ఎన్నుకున్న ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన ఒక పర్సన్, మీకంటే ముందు సక్సెస్ అయిన ఒక అతన్ని మీరు పెట్టుకోండి. నేను కూడా అతనిలాగా సక్సెస్ అవ్వాలి, అతనిలాగా ఎగ్జామ్ చక్కగా క్లియర్ చేయగలగాలి అనే ఒక ఓరియంటేషన్ పెట్టుకొని మీరు చదువుతూ ఉండి ఏంటంటే, అతను ఎలా చదువుకుంటాడు, అతను ఎలా ఈ ప్రాబ్లం డీల్ చేసి ఉంటాడు, ఆ ఓరియంటేషన్ మీరు ఆలోచిస్తూ మీరు బాగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే, నిరంతర ప్రయత్నం చేయాలి సక్సెస్ అయిన దాకా. అంటిల్ యూ గాట్ సక్సెస్, నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరు ఒక ప్రయత్నంలోనో రెండు ప్రయత్నంలో సక్సెస్ అవ్వరు. ఇఫ్ మీరు ఒక ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, దాన్ని మీరు ప్రాపర్గా ఏం చేయాలి, దాంట్లో ఫెయిల్యూర్ అయితే దాని నుంచి లెసన్స్ నేర్చుకోండి. ఎందువల్ల నేను ఫెయిల్యూర్ అయ్యాను తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు మోడిఫై చేసుకొని మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మంది విజేతలు అనేక రకాల అటెంప్ట్స్ తర్వాత మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. అందుకని ఓటం అనేది మన జీవితంలో భాగం. రివ్యూ చేసుకుంటా ఎక్కడికక్కడ, ఏ రోజుకు ఆ రోజు నేను ఇవాళ బాగా చదివానా లేదా, ఇవాళ నా మిస్టేక్స్ ఏంటి, నేను ఏం చదవలేకపోయాను, ఏం చేసిన, ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటూ మీరు ముందలు సాగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ యొక్క ఫార్ములా ఏంటంటే, హార్డ్ వర్క్. మీ గోల్ అచీవ్ అయిందాక మీరు దాన్నే నమ్ముకోండి. యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్. ఆల్ ద బెస్ట్.